Hello all, welcome back to the channel. Welcome back to Chari Not Sorry. Thumbnail text చూసి మీలో ఎవరైనా సరే కాంట్రవర్సీ ఎక్స్పెక్ట్ చేసి పా వీళ్ళకి ఏదో గొడవైపోయిందిరా పక్క అందుకే వీడు బయటకు వచ్చాడు అని ఎక్స్పెక్ట్ చేసి వీడియో స్టార్ట్ చేసి ఉంటే మాత్రం సారీ టు డిసప్పాయింట్ యూ గైస్ బికాస్ అలాంటిది ఏమీ జరగలేదు. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి కొంచెం లాంగ్ బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నెసెసరీ. ఎందుకు అనేది కూడా ఫ్యూ మినిట్స్ ఇంటూ ద వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక 3-4 క్వశ్చన్స్ మనల్ని మనమే వేసుకుందాం, దానికి ఆన్సర్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, వై డిడ్ ఐ జాయిన్ థైయూ? అబ్బో, అది 2016 అనుకుంటా. నేను బెంగళూరులో ఇంజనీరింగ్ చేస్తున్న టైం. ఇంజనీరింగ్ అంటే మీకు తెలుసు కదా, కాలేజ్ ఎంతసేపు ఉంటుందో మనకి ఫ్రీ టైం కూడా అంతే ఎక్కువ దొరుకుద్ది. అండ్ బెంగళూరు కాబట్టి రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి నాకు ఫ్రెండ్స్ ఉండడంతో డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో సిరీస్లు సినిమాలు చూడటం మొదలుపెట్టాను. అలా సినిమాలు చూసి చూసి సినిమాల గురించి ఏదొకటి చెయ్యాలి అనే థాట్ నా మైండ్లో నడుస్తున్న టైం అది. ఏదో చేయాలనుకుంటున్నా కానీ ఏం చేయాలో ప్రాపర్గా ఐడియా లేదు. ఆ టైంలో ఫేస్బుక్ పేజెస్ అవా గట్టిగా నడిచేది. ఈ సిఏపిడిటీ, ట్రాల్ టాలీవుడ్, ఫక్కార్డ్, థైవ్యూ, ఇలా రకరకాల పేజెస్ ఉండేవి. సినిమాల గురించి పోస్టులు వేస్తూ ఉండేవన్నమాట. అలా వన్ ఫైన్ డే థైవ్యూలో పోస్టులు వేసేవాళ్ళు కావాలి అని ఒక పోస్ట్ పెడితే నా థాట్స్ వాళ్ళకి పంపించాను. వాళ్ళకి నచ్చి నన్ను పేజ్లోకి తీసుకున్నారు. అలా 2016 స్టార్ట్ అయిన నా జర్నీ 2018 వరకు కంటిన్యూస్గా నడిచింది. ఎస్, కాలేజ్ ఉంది, అటెండెన్స్ ఇంపార్టెంట్, ల్యాబ్లు ఉన్నాయి, అసైన్మెంట్లు ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఐ మేడ్ టైమ్ ఫర్ థైవ్యూ. ఎందుకు అంటే ఇట్స్ అ వెరీ సింపుల్ ఆన్సర్, దిస్ ఈజ్ గివింగ్ మీ ఎగ్జైట్మెంట్ అండ్ హ్యాపీనెస్ అని. సరే, గ్రాడ్యుయేషన్ అయింది, ఒక ఫుల్ టైమ్ జాబ్ జాయిన్ అయ్యాను, అండ్ బికాస్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ కాన్ఫ్లిక్ట్ ఓవర్ దేర్ ఐ హ్యాడ్ టు టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ థైవ్యూ. తర్వాత ఆ జాబ్ వదిలేసి సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళాను. అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2020, కోవిడ్ వచ్చింది, అందరూ ఇంటికి వచ్చి పడ్డాం. కరెక్ట్గా అదే టైంలో నాకు థైవ్యూ ఫౌండర్ అయిన సాయినాథ్ అన్న నుంచి ఒక కాల్ వచ్చింది, సేయింగ్ దట్ అరే మనం ఇప్పుడు యూట్యూబ్లో ఫుల్ టైం కాంటెంట్ చేస్తున్నాం, వీడియో ఎసెస్ చేస్తున్నాం, యు హ్యావ్ ఎ ప్లాట్ఫామ్ హియర్, యు ఆర్ వెల్కమ్ హియర్, మంత్లీ ఒక వీడియో ఆర్ 2 మంత్స్ ఒక వీడియో అన్న చేయి, బట్ జస్ట్ క్రియేట్ కాంటెంట్ ఓవర్ హియర్ నో అని అడిగారు. సో ఐ థాట్ వై నాట్. అలా బాహుబలి ఫస్ట్ డే ఫస్ట్ షో అని ఒక వీడియోతో స్టార్ట్ చేశాను భయ్య నేను. ఆ తర్వాత నుంచి 3 ఏళ్ళు 25 రైళ్ళు గాల్లో దడ 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 అన్నట్టు రివ్యూలు, బ్రేక్డౌన్లు, ఇంటర్వ్యూలు, లైవ్ ఇంటర్వ్యూలు, ఇలా అన్నీ చేసుకుంటూనే వచ్చాం. ఇట్ వాజ్ వన్ హెల్ ఆఫ్ ఎ జర్నీ. ఇంజనీరింగ్ అప్పుడు కంపారిటివ్లీ చాలా ఎక్కువ టైం ఉంటుంది టు వర్క్ ఆన్ అవర్ ప్యాషన్, బట్ వన్స్ కార్పొరేట్ జాబ్ జాయిన్ అయిన తర్వాత మీకు తెలుసు కదా టైమింగ్స్ ఎలా ఉంటాయో. అయినా సరే వర్క్ అయిపోయిన తర్వాత నాకు ఫ్రీ టైం ఎంత ఉంటే అంత దీంట్లోనే పెట్టా. అగైన్ యూ ఆస్క్ మీ వై, సేమ్ ఆన్సర్, దిస్ ఈజ్ గివింగ్ మీ ఎగ్జైట్మెంట్ అండ్ హ్యాపీనెస్ అని. మరి అంతా బాగానే ఉంది కదరా, వై డిడ్ ఐ డిసైడ్ టు లీవ్ థైవ్యూ? ప్రాపర్గా ఆర్టికులేట్ చేస్తే ఈ 2 రీజన్స్ అని చెప్పచ్చు. రీజన్ నెంబర్ 1, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఎగ్జైట్మెంట్ అండ్ హ్యాపీనెస్ అని, అదే వీక్లీ ఒక 45-50 అవర్స్ ప్రొఫెషనల్ కార్పొరేట్ జాబ్ చేస్తే మనలో చాలామంది ఆ రెస్ట్ ఆఫ్ ది టైమ్ని ఎంజాయ్ చేద్దాం, రిలాక్స్ అవుదామనే చూస్తాం. కానీ ఒకవేళ కాంటెంట్ క్రియేషన్ అనేది ఉంటే మాత్రం ఆ రిలాక్సేషన్ అండ్ ఎంజాయ్మెంట్ అనేది ఆ కాంటెంట్ క్రియేషన్లోనే వెతుక్కోవాలి. దెర్ ఈజ్ నో అదర్ చాయిస్. మనం చేసే ఆ కాంటెంట్ మనల్ని కాన్స్టెంట్లీ ఎగ్జైట్ చేస్తూ ఉండాలి. బట్ థైవ్యూలో ఆఫ్టర్ క్రియేటింగ్ కంటెంట్ కాన్స్టెంట్లీ ఫర్ ద పాస్ట్ 3 ఇయర్స్, దిస్ ప్రాసెస్ స్టాప్డ్ ఎగ్జైటింగ్. అందుకే ఇయర్ స్టార్టింగ్ నుంచి వీడియోస్ వేసి రాయడం మానేశాను, జస్ట్ నరేషన్స్ ఒక్కటే చేశాను. అండ్ ఆఫ్ లేట్ నాకు ఈ నరేషన్ కూడా ఎగ్జైట్ చేయడం మానేసింది. నౌ అగైన్ నా ఛానల్ మీద మీరు ఒక లుక్ వేస్తే, చారీ నాట్ సారీకి మీరు ఒక ప్రీవియస్ సబ్స్క్రైబర్ అయితే నా కన్సిస్టెన్సీ ఎంత గొప్పదో మీ అందరికీ తెలుసు. అలాగే నా ఎగ్జైట్మెంట్ అండ్ మోటివేషన్ కూడా ఎంత షార్ట్ లివ్డో మీకు తెలుసు. దేర్ ఈజ్ నథింగ్ టు హైడ్ హియర్. ఈ మొక్క గుర్తుపెట్టుకోండి, దీని గురించి క్లియర్గా తర్వాత మాట్లాడుకుందాం. నౌ పాయింట్ నెంబర్ 2, ఈ పాయింట్ని నేను ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాను. అదేంటంటే మీరు థైవ్యూ ఫాలోవర్ అయితే మీకు థైవ్యూ టీంలో ఎంతమంది తెలుసు? ఒకసారి పాజ్ చేసి 5 సెకండ్స్ ఆలోచించండి.
మీరు కనుక ఒక ఆర్డెంట్ టైవ్యూ ఫాలోవర్ అయితే మీకు ఒక 3-4 నేమ్స్ గుర్తొచ్చుంటాయి కదా. మీకు గుర్తొచ్చిన 3-4 నేమ్స్లో మీరు ఫ్రీక్వెంట్గా ఇంటర్నెట్లో చూసే ముఖం ఏంటి? ఇఫ్ ఐఎమ్ రైట్, ఆ ముఖం నాదే. బికాస్ నేను టైవ్యూలో వీడియో ఇంటర్వ్యూలు చేశా, లైవ్ ఇంటర్వ్యూలు చేశా, అలాగే మా తమ్ముడు ఒక యూట్యూబర్, సో వాడి వ్లాగ్స్లో కూడా నేను ఉంటాను. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కొద్ది గొప్ప ఫాలోయింగ్ ఉంది. దీనివల్ల నేను ఫేస్ చేస్తున్న ఒక బిగ్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డబ్బులు పెట్టుకుని టికెట్ కొనుక్కొని ఒక సినిమాకి వెళ్ళాను అనుకోండి, ఆ సినిమా నాకు ఎలా అనిపించిందో నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఆర్ నా పర్సనల్ డొమైన్లో నేను పోస్ట్ చేసుకున్నాను అనుకోండి, అండ్ బై ఛాన్స్ నాకు అనిపించిన ఒపీనియన్ అండ్ థైవ్యూలో రివ్యూ ఏదైతే పడిందో అది ఆపోజిట్గా ఆర్ డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, ఐఎమ్ గెటింగ్ మెసేజెస్ అండ్ కామెంట్స్ సేయింగ్ దట్ ఏంటి బ్రో నీ దాంట్లో ఎలా చెప్తున్నావు, థైవ్యూలో అలా చెప్తున్నావు అని అంటున్నారు. ఐ నో ఒక సగటు సబ్స్క్రైబర్కి ఇలా అనిపించడంలో అసలు తప్పే లేదు. అండ్ ఐ కెనాట్ గో టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ వాళ్ళకి థైవ్యూ వర్కింగ్ స్టైల్ ఏంటి, అసలు థైవ్యూ ఎలా వర్క్ చేస్తుంది అని ఒక్కొక్కరికి నేను చెప్పలేను. బట్ ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ అనవసరంగా నా క్రెడిబిలిటీకి అండ్ థైవ్యూ క్రెడిబిలిటీకి డ్యామేజ్ అనేది జరుగుతుంది. అండ్ నా పర్సనల్ డొమైన్లో నేను నా ఒపీనియన్స్ని ప్రాపర్గా చెప్పుకోలేకపోతే ఐ డోంట్ సీ ఎ పాయింట్ అట్ ఆల్. సో అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వై ఆర్ యూ మేకింగ్ ఏ వీడియో అబౌట్ దిస్? అసలు వీడియో చేయాల్సిన అవసరం ఏమిటి? ఫర్ సపోజ్ నేను ఈ వీడియో ఏమీ పెట్టకుండా సైలెంట్గా తయ్యి బయటకు వచ్చి చారీ నాట్ సారీలో సినిమా రిలేటెడ్ కాంటెంట్ చేయడం స్టార్ట్ చేశాను అనుకుందాం. అప్పుడు వీడియోస్ చూసే మీలో చాలామందికి వచ్చే ఫస్ట్ అండ్ బేసిక్ డౌట్, తయ్యిలో సినిమా కాంటెంట్ చేస్తున్నావు కదా ఇక్కడేంటి, మరి తయ్యిలో అలా చెప్పారు కదా ఇక్కడేంటి ఇలా చెప్తున్నావు అనే కదా ఎవరికన్నా వచ్చే బేసిక్ డౌట్. అలాంటి డౌట్స్ మీకు రాకూడదు అంటే నేను ఫస్టే మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వాలి, అందుకే వీడియో చేస్తున్నా. అండ్ ఆల్సో అందుకే ఈ వీడియో స్టార్టింగ్లో దిస్ వీడియో ఈజ్ అబ్సల్యూట్లీ నెసెసరీ అని చెప్పాను. ఓకే, లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్లాన్ నౌ? సింపుల్ ఇంగ్లీష్, నో కన్ఫ్యూజన్ మోడ్లో చెప్పాలంటే చారీ నాట్ సారీలో సినిమా రిలేటెడ్ కాంటెంట్ స్టార్ట్ చేస్తున్నాం. ప్రిడామినెంట్లీ లైవ్ స్ట్రీమ్స్ ఉంటాయి, వీడియో రివ్యూస్ ఉంటాయి, ఇంకా ఐడియాస్ ఉన్నాయి, అవి ప్రాపర్గా స్ట్రీమ్లైన్ చేసి మీకు ఎలా ప్రజెంట్ చేయాలో ఆలోచిస్తున్నాను. నాకు సినిమాల గురించి ఎంత నాలెడ్జ్ ఉందో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచి మన ఛానల్లో ఒక వర్చువల్ థియేటర్ అనుకోండి, అఫ్కోర్స్ కాపీరైట్ పడుతుంది కాబట్టి సినిమాలు అనేవి ప్లే చేయలేం, కానీ సినిమాల గురించి కాంటెంట్ అయితే మాత్రం ప్లే చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వీక్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి, ఇట్స్ అ ప్రామిస్. ఏంటన్నా రెగ్యులర్గా వీడియోసా చారీ నాట్ సారీలోనే? మాకు నమ్మకం లేదు ద్వారా ఇడిచేయి. దిస్ విల్ బి ద రియాక్షన్ ఆఫ్ మై ఎవ్రీ ఫాలోవర్ అండ్ సబ్స్క్రైబర్, అది నాకు తెలుసు. అండ్ వాళ్ళు అలా అనుకోవడంలో తప్పే లేదు, అది నిజమే. నాలో ఉన్న డ్రాబ్యాక్ అది, అండ్ ఐ నో క్లియర్లీ అబౌట్ ఇట్. దాన్ని మార్చుకునే ప్రయత్నమే ఇది. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నా ప్యాషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి దొరికిన ప్లాట్ఫామే థైవ్యూ. ఇట్ హాస్ బికమ్ మై కంఫర్ట్ ప్లేస్. అండ్ అలా ఒక కంఫర్ట్ జోన్ ఏర్పడిపోవడం వల్లనేమో నేను లేజీ అయిపోయాను. బట్ దిస్ టైమ్ హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి డిఫరెంట్ అంటే, ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ ఎంటిటీ. నా ప్యాషన్ మీద వర్క్ చేయడానికి నాకున్న ఒకే ఒక ప్లాట్ఫామ్ చారీ నాట్ సారీ. సో నాకు ఎగ్జైట్మెంట్ అండ్ హ్యాపీనెస్ రావాలంటే దానికి ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ నా మీదే ఉంది, అండ్ ఐ కెనాట్ బ్లేమ్ ఎనీ వన్. ఇప్పుడైనా కన్సిస్టెంట్గా కాంటెంట్ చేస్తాను అనే నమ్మకంతోనే నేను డిసిషన్ తీసుకున్నాను. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాను, అండ్ అలాగే సినిమాల గురించి మీ ఒపీనియన్స్ మీరు చెప్పుకోవడానికి ఒక ఎన్వైరన్మెంట్ని అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ టుగెదర్ హ్యావ్ ఫన్ అండ్ ఆల్సో టాక్ ఎ లాట్ అబౌట్ సినిమా. సీ యూ నెక్స్ట్ వీక్. చియర్స్.